సో హలో దోస్తు, నా పేరు అబ్దుల్లా. మీరు వస్తున్నది మిస్టర్ ఎంఎం డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధిస్తారు కదా, యోనో ఎస్బీఐ అప్లికేషన్ లాగిన్ చేయడానికి వెళ్తుంటే కొంతమందికి పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి, పాస్వర్డ్ ఎక్స్పైర్ అయ్యింది అని ఇలాంటి పాపప్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ పాపప్ ఎవరికి వస్తుంది, మీ పాస్వర్డ్ ఎవరికి ఎక్స్పైర్ అవుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ పాస్వర్డ్ ఎవరికి ఎక్స్పైర్ అవుతుంది అంటే, ఎవరైతే యోనో ఎస్బీఐ అప్లికేషన్ వాడుతున్నారో వాళ్ళు 3 మంత్స్ లోపు ఒక్కసారి అయినా మీరు లాగిన్ చేయకపోతే, 3 మంత్స్ అంటే 3 నెలల లోపు మీరు ఒక్కసారి కూడా లాగిన్ చేయకపోతే మీ పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయితే అవుతుంది అనమాట. సో మళ్ళీ మీరు కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అర్థమైందిగా ఇదే ప్రాబ్లం. సో వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు, మీరు అప్పుడప్పుడు లాగిన్ చేస్తూ ఉండండి, ఏమైపోతుంది, సో పాస్వర్డ్ అనేది అదే ఉండిపోతుంది అనమాట. సో ఏం లేదు, సింపుల్ ప్రాసెస్ అనమాట చేంజ్ చేసుకోవడం కూడా. ఇక్కడ కింద మీకు చేంజ్ నో అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఓల్డ్ లాగిన్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట మీకు. సో ఒకవేళ లాగిన్ ఓల్డ్ లాగిన్ పాస్వర్డ్ కూడా మీరు మర్చిపోయి ఉంటే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని వస్తుంది. ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మీకు యూజర్ నేమ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే ఉండాలి. మీ దగ్గర ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా లేదు, యూజర్ నేమ్ కూడా తెలియకపోతే, సో ఇక్కడ కింద మీకు ఏటీఎం కార్డ్ అయితే ఉంటుంది కదా, మీ అకౌంట్కి సంబంధించి ఏటీఎం కార్డ్కి సంబంధించి పిన్ నెంబర్ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసే ఆప్షన్ అయితే వస్తుంది. సో అర్థమైందిగా నా దగ్గర ఓల్డ్ పాస్వర్డ్ అయితే ఉంది, ఓల్డ్ పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను కింద ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నాకు సో న్యూ లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో న్యూ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద ఇంటర్ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది, మీ అకౌంట్ నెంబర్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ 6-digit ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే కంగ్రాచులేషన్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్, మీ పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోయినట్టు అనమాట. సో కింద గో టు లాగిన్ అని ఉంటుంది, గో టు లాగిన్ మీద క్లిక్ చేయగానే తిరిగి బ్యాక్ అయితే వచ్చేస్తారు. సో ఎంపీనేసి లాగిన్ చేయగానే సక్సెస్ఫుల్గా మీ యోనో ఎస్బీఐ అప్లికేషన్ అనేది లాగిన్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా చేంజ్ చేసుకోవడం ఈజీ ప్రాసెస్ అనమాట. 3 మంత్స్ లోపు మీరు ఒక్కసారి కూడా లాగిన్ చేయకపోతే మీ పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయితే అవుతుంది. సో అర్థమైందనుకున్నాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.